Hi, this is your Gayatri Gupta. I just saw the movie Love Life Pakodi. Really love this film. Chala emotions anni itla deep ga, chala simplified ga discussions through, you know, they conveyed beautiful. Go give it a try, watch it. This is Ree Chakra. The climax is really brilliant. Just please do watch. Kalpika here. Today Love Life Pakodi movie chuddam jarigindi. I really enjoyed it thoroughly. I would recommend this film. Any day, anytime. So it's releasing on March 12th. I'm looking forward for this film and I want you guys to go to theaters also from March 12th and see this beautiful movie and enjoy. Story scripts manam chaala chusam, but Pakodi was my big question. So, but didi nenu inka reveal kuda cheyatledu because it's a movie something like, you know, have to watch. Cinema chusin ventane kuda first thing naaku gurlokki vachindi entante usual ga in ee director asal first ever ayana mundu ayana choodali ayanani kalavali ayana. But trust me, this movie guys, you have to watch it. Love Life Pakodi ane cinema chusanu ee taram padutunna ప్రేమ పెళ్ళి పట్ల వాళ్ళకుండే ఉద్దేశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా చక్కగా ఈ సినిమాలో ఉన్నాయి. గో వాచ్ ఇట్. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ లిప్సిక. లవ్ లైఫ్ అండ్ పకోడి చూడడం జరిగింది. నేను టైటిల్ చూసి ఇంట్రెస్టింగ్గా అసలు ఏముంటుంది అనుకున్నాను. క్రేజీ అంటే క్రేజీగా ఉంది. నేను చాలా చాలా ఎంజాయ్ చేశాను. ప్రమోషన్ లాగా కాదు, బట్ హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ మూవీ. సో బెస్ట్ ఆఫ్ లక్ టు ద హోల్ టీమ్ అండ్ ఐ హోప్ దిస్ మూవీ గోస్ ప్లేసెస్ అండ్ ఐ వాంట్ యూ గైస్ టు వాచ్ ఇట్ అండ్ ఐమ్ షూర్ యూ గైస్ విల్ లవ్ ఇట్. థ్యాంక్ యూ. ఇది డెఫినెట్గా చూడాల్సిన ఫిలిం. సో ఇయర్ ఇది ఇంకో హిట్ కాబోతుంది. సో ఇలాంటి స్టోరీస్ని ఎంకరేజ్ చేస్తున్న మధుర శ్రీధర్ గారు, వెంకట్ సిద్ గారు వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్తున్నాను. ఐ డెఫినెట్లీ సజెస్ట్ ఎవ్రీవన్ టు వాచ్ దిస్. జస్ట్ హ్యావ్ అటెండెడ్ లవ్ లైఫ్ పకోడి ఫిలిం. సో కంగ్రాచులేషన్స్ టీమ్ అండ్ వెరీ ఆల్ ద బెస్ట్ ఫర్ షూర్. కొత్త సినిమా తీసే వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అవుతుందని అనుకున్నా. కంగ్రాచులేషన్స్. హాయ్ ఆల్, ఇప్పుడే లవ్ లైఫ్ పకోడి ప్రీమియర్ జ్యూస్ బయటికి వచ్చాను. ఇట్ వాస్ జస్ట్ ఆసమ్ అండి. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఐ రికమెండ్ ఆల్, ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. ఓవరాల్గా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. స్టోరీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ జనరేషన్కి అయితే ఈ స్టోరీ బాగా కనెక్ట్ అయితే నాకు తెలిసి. ఫస్ట్ హాఫ్ అయితే రొమాంటిక్, చాలా రొమాంటిక్ అసలు. నేను సెకండ్ హాఫ్ కామెడీ ప్లస్ ఎమోషనల్, క్లైమాక్స్ అయితే వేరే. అరుణ్, అరుణ్ అంటే సన్ కదా? యా. మరి రేయా అంటే? A stream of flowing water. Interesting. Not bad. మీకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఆ? కీర్తి, అను, సంజన, ఇప్పుడు రేయా. హలో. బగా మ్యారేజ్ ఫిక్స్ అయింది, నువ్వు కూడా చేసుకో, కలిసి సెటిల్ అవుదాం. ఇంకా కలిసి బాత్రూమ్కి వెళ్దాం, కలిసి స్నానం చేద్దాం, కలిసి శోభనం చేద్దాం, కలిసి పిల్లల్ని కందాం, కలిసి వాళ్ళు ముడ్డులు కడదాం. హాయిగా ఈ కమిట్మెంట్స్, ఎక్స్పెక్టేషన్స్, అలగడాలు, అరవడాలు లాంటి చెత్త చెదాలు లేకుండా నేనేదో రయ్యాతో హాయిగా ఉంటే నన్ను చెడదొట్టని ప్లాన్ చేస్తావురా? రేయ బాగా అలవాటైపోయిందిరా, తన్ని పెళ్లి చేసుకోవాలనుంది. మచా, టెల్ మీ వన్ థింగ్ ఫ్రాంక్లీ. Do you really have the balls to actually marry? Arun is expecting me to say yes to marriage. Do you love him? Of course I do. Or maybe I don't. Chance chikti shark nahi pata. I don't want filmy, I don't want romantic. Yetu modale yetu tirigeno, ee melikanu yetu chercheno. I could have lived with anything in this damn world, Arun. But not with Pakodi. I'm breaking up with you right here, right now. Parangula hari dinira, nee soomula rangi pelchara. Maga, you know what? If someone has to make a movie on your story, the title should be Hey Rama Rama, Hey Vina Ravema. Mama Casey, how's your married life? Are you happy? Yeah, yeah, happy ne. So you're happy? ఇప్పుడు ఎన్నిసార్లు అడిగి డౌట్ తెప్పికు. Please subscribe to Madhura Audio. Don't forget to subscribe to Madhura Audio.